India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. Namaste, welcome to RTV. Prasthutam manato Varangal Turpu MLA Mariyu RTV Shaka Mariyu Devadaya Mantriga Niyamitulaina tarvata Varangal lo ame paryatinchadam ayithe jarugutundi. Praja palana kuda nirvahinchabothunnaru. Daniki sambandhinchi poorthi vivaralu prasthutam manato Konda Surekha garu unnaru. Avadi matalo telusukundam. Munduga meeku congratulations, bari majority tho mantriga raavadam jarigindi. Thank you. Andaru aadambaranga ento ఘనంగా ర్యాలీ నిర్వహించుకుని అందరూ ఇంతకు ముందు ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి రావడం జరిగింది. కానీ మీరు సింపుల్ సిటీగా లోకల్కి రావడం జరిగింది, ఎందువల్ల? ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఇష్టం లేకుండా మేము వస్తున్నామంటే ఫ్లెక్సీలు, బొకేలు, ఆర్బాటాలు, హంగులు ఇవన్నీ ఉండడం వలన వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అభిమానంతో. ఆ విధంగా ఖర్చు పెట్టియడం ఇష్టం లేకుండా నేను బొకేలు కూడా వద్దనే చెప్తా ఉన్నా, అయినా కూడా పదే పదే బొకేలు చేస్తున్నారు. ఇది మళ్ళీ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బొకేల ద్వారా మనం డబ్బులు వృధా చేయడమే కాకుండా పర్యావరణానికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చెట్ల లాంటివి తీసుకురండి, లేకపోతే పుస్తకాలు తీసుకురండి, పెన్నులు తీసుకురండి. ఎవరైనా కూడా అనాథలకు కానీ ఎవరికైనా అవసరం వచ్చే వస్తువులు తీసుకొస్తే మనం పంచిపెట్టినా పేరుంటుంది. కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పకుండా రావడం, సింపుల్గా రావడం జరిగింది. అంటే భారీ మెజారిటీతో గెలిచి ఒక మంత్రిగా మీరు అయితే మన వరంగల్ నుంచి ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? 100% ఇద్దరం మహిళలం ఉన్నామమ్మ ఇక్కడ. అందరు మహిళా కలెక్టర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మహిళా కలెక్టర్లు ఉండడము, మహిళలము మంత్రులుగా ఉండడము ఒక మంచి అవకాశం మాకు ఇచ్చారు. ఈరోజు రేవంత్ అన్న దాన్ని బాధ్యతతో నిర్వహించే నియోజకవర్గాలు అభివృద్ధి చేయడమే కాకుండా మా శాఖలకు ఇచ్చేటటువంటి శాఖలకు కూడా న్యాయం చేసే విధంగా పరిపాలన కొనసాగింది. ఇక్కడ జరిగినటువంటి భూ కబ్జాలు కానివ్వండి, అవినీతి పైన మీ పనిచేయ ఎలా ఉండబోతుంది? ఏ కంప్లైంట్ వచ్చినా నిర్మోహమాటంగా కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటాం, ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేపిస్తాం, వాళ్ళకి సరిగైన న్యాయం చేస్తాం. ఆ విధంగా ఎవరిదైన ల్యాండ్ కబ్జా వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా న్యాయపరంగా చర్యలు తీసుకొని వాళ్ళది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపించాలి. ప్రజాపాలన అనేది ఒక వేదిక పెట్టబోతున్నారు, దాంట్లోకి ఏమేమి తీసుకున్నారు, ఎక్కడెక్కడ పెట్టబోతున్నారమ్మా? 6 గ్యారంటీలు, డివిజన్ల వారీగా ఉంటుంది, ఊర్లలో అయితే గ్రామాల వారీగా ఉంటుంది. ఆ యొక్క ప్రొఫార్మా ఉంటుంది, గవర్నమెంట్ ప్రొఫార్మాలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ ప్రొఫార్మాలో వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అనేది దాంట్లో ఫిల్ చేసి ఇచ్చినట్టయితే ఆన్లైన్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళకి ఈ 6 గ్యారంటీ పథకాలను అందించే కార్యక్రమం చేస్తాం. విన్నారు కదా, ఇది పరిస్థితి వరంగల్లో ఎలాంటి కబ్జాలకు పాల్పడినా అసలు ఊరుకునేది లేదు, ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము, అలానే ఖచ్చితంగా మంత్రిగా నేను వరంగల్ని అభివృద్ధి చేస్తానంటే చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.